ఆరోగ్యంపై ప్రజలకు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ కార్యక్రమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి శ్రీ సుధా తెలిపారు. నగరంలోని కిల్లా వద్ద ప్రత్యేక పారిశుద్ధ ఆరోగ్య కార్యక్రమాలను సంబంధించి అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కిల్లా వీధులలో పర్యటించి పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్లాస్టిక్ వాడవద్దని, చెత్తను ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వారికి అందజేయాలని కోరుతూ వారికి జనపనార సంచులను పంపించేశారు. ప్లాస్టిక్ చెత్తను ఏరివేసి మున్సిపల్ సంచుల్లో వేశారు. పరిసర ప్రాంతాల్లో, దుకాణాల్లో, హోటల్లో పర్యటించి ప్లాస్టిక్ వాడుతున్నారా లేదా పరిశీలించారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తలేనందున సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల క్రితం పల్లెలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ కార్యక్రమాలు, మొక్కలు నాటడం, విద్యుత్ స్తంభాలను సరిచేయడం, చెత్తను తొలగించడం తదితర కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, అవి గ్రామాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని, తద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి చెట్లను పెంచడంతో పచ్చదనం వెళ్లి విరుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయన్నారు. అదే స్ఫూర్తితో పట్టణాల్లో కూడా పారిశుద్ధ ఆరోగ్య కార్యక్రమాల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి ఈ అవగాహన కార్యక్రమాలను వారం రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం పారిశుద్ధ కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలతో పాటు పలు దుష్పరిణామాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ ను తగ్గించడానికి, 50 మైక్రాన్ల లోపు ఓసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడానికి, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ తో పాటు తిరిగి ఉపయోగించడానికి, నిజామాబాద్ ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్లాస్టిక్ ను తగ్గించడానికి ఇప్పటికే వ్యాపారస్తులు, హోటల్ ప్రజలు సహకరిస్తున్నారని, దీనిని పూర్తిగా సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విద్యార్థులు మంచి విషయాలను నేర్చుకోవడం ద్వారా జీవితంలో మంచి అలవాట్లను నేర్చుకుంటారని, వారి ద్వారా కుటుంబ సభ్యులకు కూడా మంచి చెప్పగలుగుతారని ఆయన తెలిపారు. ప్రజలు వారి ఆవాసాలలోని, పరిసర ప్రాంతాల్లోని చెత్తను వీధుల్లో పడేయకుండా తమ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని కోరారు. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పారిశుద్ధ కార్యక్రమాల ద్వారా మలేరియా దోమలు వ్యాప్తి కాకుండా ఉంటుందని, తద్వారా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా సంతోషంగా జీవించగలుగుతారని తెలిపారు. అవగాహనకు వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించి పరిశుద్ధమైన ఆరోగ్య జీవితాలకు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అవగాహనకు సంబంధించిన తెలుగు, ఉర్దూ కరపత్రాలను ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ నిజామాబాద్ వారి తరఫున మరియు వైద్య ఆరోగ్య శాఖ, ఐఎంఏ, నర్సింగ్ కాలేజ్, నగర ప్రముఖులు, ఇతర సంస్థలు, ఎన్జిఓస్, ముఖ్యంగా ప్రజల గురించి పట్టించుకునే ఎన్జిఓస్, కొందరు పెద్దలు, డాక్టర్స్, ఇతరత్ర అందరికీ, తర్వాత ముఖ్యంగా ఇక్కడ పాల్గొంటున్న నర్సింగ్ విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఇతర వాలంటీర్స్ అందరూ కూడా, ప్రసార మాధ్యమాల సిబ్బంది, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు, మీ అందరికీ ముందుగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు అభినందనలు. మనం గతంలో కొద్ది రోజుల క్రితమే పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించుకున్నాం. అది మన జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో దిగ్విజయంగా మిగతా జిల్లాల కంటే మెరుగ్గా నిర్వహించుకోవడం జరిగింది. దాని ఫలితాలను మీరు ఒకవేళ గ్రామాలకు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు కూడా. పారిశుద్ధ్యం రోడ్ల పక్కనే కాకుండా గ్రామాల్లో కూడా కనబడుతుంది. తర్వాత పచ్చదనం పెరిగి, చెట్లు పెంచడం వల్ల పచ్చదనం కూడా పెరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే నగరపాలక సంస్థలు పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ అవసరం పారిశుద్ధ్యం గురించి, కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నగరపాలక సంస్థ తరఫున ముఖ్యంగా, తర్వాత మిగతా ఇంతకుముందు చెప్పిన వారందరి సహకారంతో ఒక వారం రోజుల పాటు డ్రైవ్ మోడ్లో, అంటే నార్మల్గా చేసేదానికంటే ఎక్కువగా ఒక మిషన్ మోడ్లో ఫోకస్డ్గా నగరపాలక సంస్థ నిజామాబాద్లో పారిశుద్ధ్యం మనం నిర్వహించుకోబోతున్నాం.